గత వారంలోనే పురుషోత్తముడు అనే సైన్మాతో వాళ్ళు కరించి యువ నటుడు రాజ్ తరుణ్ మళ్ళీ ఇప్పుడు ఎటకేలకు తిరగబడరా అనే సామితో మనం ముందుకు వచ్చేసిండు థియేటర్ ఈడల వేసిరంట మళ్ళా ఈ సైన్మా ముచ్చట్లేందనంటే ఇక ఎప్పుడైనా మన సైన్మల విలన తాలూకా రౌడీలు గాని గూండాలు గాని వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం వెతికేటప్పుడు ఫోటోల్ని పట్టుకొని విరుగుడు అనేది ఆ సన్నివేశాలు మనం చూస్తూనే ఉంటాం ఇక వాళ్ళు అడిగినప్పుడు మా గిట్లా తెలియదు అని అంటే ఒకవేళ అనుమానం గిట్ల వస్తే ఆ గుండాలు వాళ్ళ మీద దాడి అనేది కామన్ గా నడుస్తూనే ఉంటది కానీ ఈ సైన్ వల్ల మాత్రం ఇది చాలా విచిత్రమైన సన్నివేశాలు మాత్రం చూస్తా ఉంటావు ఎందుకనంటే ఈ సైన్ ఎవరైతే ఫోటోలు పట్టుకొని ఎత్తుకుతారో ఇక సూషిరా అంటే సూషన్ వాళ్ళు పట్టుకొని సుట్టుముట్టేసి ఇక పక్క అందరిని పక్క ప్లానింగ్ తోని జంపేసి మరి శివంగారం పడకుండా మాయం చేసే తీరుని ఇక ఆ తీరుని తర్వాత ఏం చేస్తారు అని అంటే ఆ ఫోటోని కనబడటం లేదు అనుకుంటా మన పత్రికలలో ప్రింట్ చేసే వైనల్లా ఈ నేపథ్యంలో టైటిల్ అనేది రివీల్ చేస్తారు ఇక చూసిరా గీడనే అసలు ఓపెనింగ్ ఓపెనింగ్ పాయింట్ అనేది చాలా సిల్లింగ్ ఉన్నదనేది అర్థమైపోతుంది ఇక ప్రేక్షకులని సహనాన్ని పరీక్షించే విధంగా ఇక ఓపెనింగ్ సన్నివేశాలతోని చాలా వరకు సుక్కలు చూపిస్తాదంటే నమ్మురి ఇక హీరో క్యారెక్టర్ కూడా చాలా మెల్లగా ఉంటది నెమ్మది ఉంటాడు ఇక ఒకటేసారి ఆయన గిట్లా తిరగబడితే ఎట్లా ఉంటుంది అనేది చివరి వరకు ఎదురు చూడాల్సిందే గాని అసలు అవసరం లేని ఫైట్లతోని వీర లెవెల్ ఫైటింగ్ పెట్టి గిట్లా తుస్సు మనిపించేటట్లక ఉన్నది ఇక అవసరం లేదు అనిపించేటట్టు ఉన్నది ఇక మొత్తం మీద చూస్తే రెండు గంటల పాటు సైన్మాను చూసుడు అనేది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా కూసనుడు కూడా చాలా పెద్ద టాస్క్ అనేటట్టుగానే అనిపిస్తుంది ఇక మొత్తం మీద సైన్మా నటీ నటులు కూడా నటన చూసుకుంటే మాత్రం సైన్మాల రాజ్ తను చాలా ఉందాగా నటన పర్వాలేదు అనిపించుకున్నాడు ఇక ఈడ ఇంకో ముచ్చటంటే గత వారంలో ఈడతలైనా పురుషోత్తముడు సైన్మా ప్రమోషన్లకు కానీ ఎటువంటి ప్రమోషన్ ల గానీ ఈయన హాజరుగా లేదు ఇక సైన్మా చూసిన తర్వాత నమ్మకం లేదని హాజరుగా లేదేమో అని అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సైన్మాకి మాత్రం మస్తుగా చేసిండు ప్రీ రిలీజ్ లని ప్రెస్ మీట్ లని పెట్టి మరి చేసిండు కానీ ఇక కంటెంట్ ఏమైనా ఉంటదా అని అందరు నమ్మకంతో పోతే గది ఇట్లా లేదు పాయే సైన్మాల ద్వితీయార్థం అసలు విషయమే లేకపాయే ఇక విలన్ల పాత్ర చూస్తుంటే చాలా భరించలేని ఓవర్ యాక్షన్ లెక్కనే ఉన్నది హీరోయిన్ పాత్ర గిట్ల అసలు ఆమె చాలా ఉత్సాహంగా నటించేసింది కానీ ఇక ఆమె పాత్రలో మాత్రం ఎటువంటి విషయం లేకపాయే ఛాయాగ్రహణం కూడా చాలా మామూలు సాగిపోతుంటది ఇక పాటల కంటవా ఇక దాని గురించి ఏం చెప్పమంటారు చెప్పు ఏదో ఒక అట్లా అంటే నడుస్తున్నది అంటే నడుస్తున్నా అన్నట్టుగానే ఉన్నది కానీ ఎటువంటి ప్రొడక్షన్ అయితే జనంతా బానే ఉన్నాయా అని అనిపించినది ఇక మొత్తం మీద చూసుకుంటే ఇక ప్రేక్షకులు ఎండు వరకు చూసిన తర్వాత ఇక చివరకు రాజ్ తరుణ్ చేసే వినియాలను చూస్తే మాత్రం ఎందుకురా మా మీద తిరగబడ్డవు అనేటట్టుగా దండం పెట్టి థియేటర్లకు వెళ్ళిపోయేటట్టుగానే ఉన్నది ఇక అసలు డైరెక్టర్ విషయానికి వస్తే పిల్లాను లేని జీవితం యజ్ఞం లాంటి సైన్మాలు చేసిన ఈ దర్శకుడు అసలు కనీసం కూడా మెప్పించలేకపోయిండు అనేది చాలా నిరాశపరిచింది ఇక ఎందుకు ఇట్లా చేసిండు అనేది ప్రజలలో కూడా చాలా మెదులుతున్నాలంట ఇక మొత్తం మీద చూసుకుంటే తిరగబడరా స్వామి అంటే ప్రేక్షకుల మీద తిరగబడ్డరా అనే తీరుగా అందరూ అంటున్నారు చాలా వెసులుబాటు లేకుండా వాయే అవు సైడ్ గా ఇట్లా మీరు చూసిరా ఇక చూస్తే మీకేమనిపించింది కామెంట్లలో కామెంట్ పెట్టి అట్లనే అడుగు అంటుంటే అది కూడా నొక్కరి వాళ్ళొస్తా